thinking and thinking and thinking what happened to me. Feeling so strange that I believe it's love. Hello, Andy. నేను మీ తాగుబోతు రమేష్. నేను ఇప్పుడు యాంకర్ చేయబోతున్నాను. ఎందుకంటే ఏంజిల్ మూవీ నుంచి మన హీరో హీరోయిన్ అట్లాగే మా కామెడీ స్టార్ అంటే హీరో స్టార్ కామెడియన్ సప్తగిరి ఉన్నారు మనతో. ఇప్పుడు చిట్ చాట్ చేస్తున్నాం. అంటే నాకు తెలిసిన కొన్ని తర్వాత కొన్ని విషయాలు మనకు అందరూ అడుగుతారు. మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. హలో అండి. హాయ్ అండి. ఏంజిల్ గారు. హలో ఏంజిల్. అన్నట్టుంటది అంత బాగుంటుంది. అబ్బా పటేల్ లా ఉంటుంది. అబ్బా పటేల్ లా పటేలా పటేలా అన్నట్టుంటది. చెప్పండి ఇది ఏంటి సార్? ఇది ఎందుకంటే సినిమాలో నాకు అలా మొదలైన లాగా పెళ్లి సెటప్ లో ఏదో క్యారెక్టర్ ఇచ్చారు. కాదురా, నువ్వు ఎన్ని చేసినా నేను ఒక చిన్న జల్లకుంట చూసా క్లైమాక్స్ లో. ఆ జల్లకుంటది ఎడిటింగ్ చేపించావా? నీ జల్లకు నువ్వు ఉంటే అందరం తినేస్తావని తెలిసి. లేదు లేదు, అలా మొదలైంది కంటే ఎక్కువ వర్కౌట్ అయింది మన క్యారెక్టర్ మూవీలో. కంపారిజన్స్ చేయకూడదు కానీ సప్తగిరి గారు ఇందులో మిమ్మల్ని చూస్తున్న ట్రైలర్ లో గానీ పోస్టర్ లో గానీ మీరు సెకండ్ హీరోనే ఇందులో. అంటే సెకండ్ హీరో ఏంటి, ఫస్ట్ హీరో నేను. సెకండ్ హీరో ఫస్ట్ ఇంట్రొడక్షన్ నాకు జరిగింది, తర్వాత హీరో జరిగింది. నేను ఫస్ట్ హీరో, నేను సెకండ్ హీరో. కో హీరోగా నాకు అనిపించింది. కో హీరో కమ్ కామెడియన్. ఇది యాక్చువల్లీ ఇది మల్టీస్టార్ ఫిలిం. నో మల్టీస్టార్ అంటే ఇప్పుడు టెక్నికలీ హీరో. ప్రిపేర్ అవ్ సప్తగిరి. ఐ యామ్ ప్రిపేర్డ్ హీరో సపోర్టింగ్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఓహో అచ్చా, అందుకే ఏంజిల్ అని పెట్టారు. యా ఫుల్ లెంగ్త్ అండ్ మీరు గెస్ట్ అపియరెన్స్. ఆ yes, అందుకనే ఏంజిల్ అని పెట్టారు. మేము ఇద్దరం ఫస్ట్ టైటిల్ రోల్ కోసం కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చి మీ ఇద్దరు కొద్దు నాకు టైటిల్ రోల్ అని చెప్పి కొట్టేసింది. హీరోయిన్ బినే దేరే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అట్లీస్ టైటిల్ తో దేదో వేసా. మీ హీరోయిన్ ఇందులో ఉంది. అది సెకండ్ హాఫ్ రివీల్ చేస్తా. సెకండ్ హాఫ్ ఉంటుంది. పెద్ద హీరోయిన్ పెట్టాం. అంటే సినిమాకి వచ్చిన ప్రేక్షకులకు అన్ని ముందే చూపించేస్తే డౌట్ వస్తుంది. కాదు ఫస్ట్ నీ ఇంట్రొడక్షన్ అంటేనే చిన్న అంటే ఏదో చిన్న డౌట్ వచ్చిందిరా. కాదు అంటే నీ ఇంటరే నీ ఇంట్రొడక్షన్ నేను చెప్తాను. ఇగో సప్తగిరి ఇంట్రొడక్షన్ తో థియేటర్ అంతా అలర్ట్ అవుతుంది. ఓకే నేను చెప్పనా? సప్తగిరి ఇంట్రో అని చిన్న ఇంట్రొడక్షన్ అలర్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు హీరో గురించి చెప్తావు. వా సినిమా చూసాను నేను, ఊహించుకున్నా, నాకు అర్థమైపోయింది నీ గురించి. అన్ని సినిమాలు ఒకేలా ఉంటే ఇందులో పెట్టారు. కాదు కాదు, ఇది వేరు తెలుసు. ఎందుకంటే అంటే ఏ రకంగా వేరు అంటే రెగ్యులర్ అంటే నాకు తెలుసు. నేను యాక్చువల్ రెండు రోజులు చేశాను తెలియదు. కాకపోతే ఫ్యాంటసీ సోషల్ ఫ్యాంటసీ సోషో ఏదో అన్నారు. చెప్పండి ఏంజిల్ అంటే ఏంటి? తినే ఏంజిల్ అంటే తిన యాక్చువల్ ఏంజిల్ ప్లే చేస్తుంది మూవీలో. స్వర్గం నుంచి దిగి వస్తుంది అనమాట. ఏంజిల్ అంటే దేవతరా. ఓహో దేవకన్య. ఈ అమ్మాయి దేవకన్య లాగా పైనుంచి దిగి వస్తుంది. మేము స్మాల్ స్మగ్లర్స్ గా కనపడుతుంటాం. ఒక క్రైమ్ క్యారెక్టర్ ఇచ్చారా? అంటే నా ఉద్దేశం అట్లా అంటేను. యాక్చువల్లీ దొంగ క్యారెక్టర్ మీరు ఏంజిల్. నువ్వు కామెడీ క్యారెక్టర్లు చేసావు. సప్తగిరి అంటే ఒక కామెడియన్, ఇప్పుడు హీరో అయ్యావు. ఇందులో నెగటివ్ అంటే దొంగలాంటి దొంగతనం, మంచి దొంగల మంచి దొంగలాగా ఎంటర్టైన్మెంట్ చేశారు అంటున్నా. అంత రియాక్షన్ ఇచ్చావేంటారా? నిన్న అన్నట్టు ఫీల్ అయ్యారు చూస్తూ లేవనుకుంటారు. అందుకే పైగా లైట్లు కూడా డైరెక్ట్ చేశారు. ఓకే ఇద్దరు ఫ్రెండ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాం. ఈ స్మగ్లింగ్ చేసే ప్రాసెస్ లో మాకు స్టాచ్యూ దొరుకుతుంది. ఆ స్టాచ్యూ మా దగ్గర రాగానే మాలో కొన్ని కష్టాలు స్టార్ట్ అవుతాయి. మేము పడే కష్టాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఇది బేస్ లైఫ్. ఇక్కడ నుంచి సప్తగిరి ఏమి ఎంటర్టైన్మెంట్ చేశారు, హీరో గారు హీరోయిన్ ఎలా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, నాకు హీరోకి మధ్య బాటిని చూడాలి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది సినిమా. ఫైనల్ గా ఇట్స్ ఎ గుడ్ మూవీ. నువ్వేం చేసిన సినిమాలో? నేను అదే ఆ పెళ్లిలో ఇప్పుడు మీరు అన్న చైన్స్ స్నాకర్ లాగా ఆ పెళ్లిలో వచ్చి అన్ని చైన్లు దొబ్బేద్దాం అని చెప్పాము.
అరే డైలాగుల గురించి నా దగ్గర చెప్పు, డైలాగ్ చెప్పు తమ్ముడు చెప్పండి. సరే వీడితో ఇలా ఉంటుంది ఏంటి సినిమా మీకు అంటే ఎలా? ఇది బేసిక్గా చెప్పినట్టు స్మగ్లర్స్, స్మగ్లర్స్ ప్లస్ ఇది సోషల్ ఫ్యాంటసీ మూవీ. ఆ స్టాచ్యూకి స్వర్గలోకానికి ఏదో కనెక్షన్ ఉంటుంది. ఆ ఈ కనెక్షన్ ఏంటి, దానివల్ల మేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అన్నది సెకండ్ హాఫ్ లో రివీల్ అయితే. సోషల్ ఫ్యాంటసీ అంటే తెలుసా ప్రీవియస్ ఏం వచ్చాయి చెప్పు నువ్వు? సోషల్ ఫ్యాంటసీ చాలా వచ్చాయి, చెప్పు. మగధీర వచ్చింది, మగధీర చాలా 500 సంవత్సరాల నుంచి అదో అదో పెద్ద చరిత్ర కాబట్టి అదో పెద్ద హిట్ అయింది కాబట్టి మనకు సోషల్ ఫ్యాంటసీ అంటే మగధీరే సోషల్ అది పీరియడ్ ఫిల్మ్. అవును ఎగ్జాక్ట్లీ. గుర్తుందో లేదో సినిమాకెందుకు గుర్తుందో, అలా ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీ. అందులో అందాల తర శ్రీదేవి దిగినట్టు మాకు ఏంజల్ ఏంజల్ దిగింది అబ్బా పట్టింది. అలాంటి కాన్సెప్ట్ ఉన్న ఒక సినిమా ఏంజల్ అనేది. అంటే అప్పుడు అప్పుడు శ్రీదేవి గారు వచ్చారు జగదేవుడి అత్తుల సుందరలో, ఈ ఏంజిల్ లో హెబ్బా పటేల్ గారు ఎలా అంటే విగ్రహ రూపంలో వచ్చి అది ఏ రూపంలో వచ్చింది థియేటర్ లో చూద్దాం మనం. 4 తారీఖు మళ్ళీ ఇంటర్వ్యూ పెడదాం అప్పుడు మాట్లాడదాం. పటేల్ వా పటేలా అన్నట్టుంటది హెబ్బా పటేల్. థ్యాంక్ యూ అండి. సొంత చెల్లిలా కనపడుతుంది కదా నీకు, నీకా నువ్వు పక్క కూర్చుంది నువ్వు అలా ఓ నువ్వు త్రోట్ క్యారెక్టర్ చేయడం వల్ల అలా ఫీల్ అయ్యావు. నాకైతే సిస్టర్ కాదు, ఎందుకంటే నేను కాదు కాదురా, నేను అరే నేను ఒక హీరోయిన్ లా చూస్తారా హెబ్బా పటేల్ ని, నాకు సిస్టర్ లా ఫీల్. అరే థియేటర్లకు వెళ్ళి కూర్చొని హీరోయిన్ ని హీరోయిన్ అనుకుంటారు కానీ నువ్వు త్రోట్ క్యారెక్టర్ చేయడం వల్ల సప్తగిరన్నయ్య సప్తగిరన్నయ్య ఇంకేంటి బా మరి విషయాలు. ఓకే సరే లేట్ గరుడా ఎట్టి పరిస్థితుల్లో 5 గంటల్లో హైదరాబాద్కి చేర్చాలి. ఎవరు నువ్వు? నేను స్వర్గలోకంలోని గంధర్వ రాజకుమార్తెని. ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు మీరు సక్సెస్ఫుల్ హీరోయిన్ మాకు తెలుసు. ఇందులో ఐ ప్లే ఆన్ యాక్చువల్ ఏంజెల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ తెలుగులో మాట్లాడమన్నాను, ఇది మన తెలుగు ఇంటర్వ్యూ నువ్వు చెప్పండి అమ్మా. తెలుగులో చెప్ మీకు తెలుగు చెప్ప తెలుగులో చెప్పండి కొంతవరకు. ఈ సినిమాలో నేను నిజంగానే ఒక ఏంజెల్ క్యారెక్టర్ ప్లే చేశాను. నేను స్వర్గ లోకంలోని ఎర్త్ లో ఐ కమ్. పర్ఫార్మెన్స్ చాలే. నెక్స్ట్ ఇంగ్లీష్ లో చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్ లైక్ in the middle, like first there is this whole sequence of me in heaven, then there's a long sequence of me with Saptagiri and Anvesh, and the whole there's a very lengthy sequence between us, then there's another part in the second half. So different variations are there. We need sonta annala chusukonaru location lo asalle ledhu leda generally. Ippudu ippudu katha cheppalante mana Sindurapuram Krishna Reddy garu andaru telusu aa cinema chinnappudu nenu aa cinema chuse inspire ayyanu chaala interview lo kuda cheppanu aa cinema chuste maa mother kuda kottindi tarvata visham avunu naaku chepparu katha. Ippudu oka Bahubali Palani mana Bahubali Palani ani esaru director. ఆయన వచ్చి ఫస్ట్ ఫాదర్ చెప్పాడా మీకు చెప్పాడా మీ బ్రదర్ చెప్పాడు? ఫస్ట్ పల్లి గారు నా కోసం ఒక స్టోరీ రెడీ చేస్తున్నాను అని చెప్పారు. ఆ స్టోరీ రెడీ చేస్తున్న ప్రాసెస్లో ఈ లైన్ దొరికింది, ఏంజెల్ అనే లైన్. సో పల్లి గారు ఇదే డెవలప్ చేద్దామని చెప్పేసి నన్ను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశారు ఇది. సో మొత్తం అనుకున్న తర్వాత చేద్దాము అని అనుకుని ఫిక్స్ అయిన తర్వాత పల్లి గారు డెవలప్ చేశారు ఈ లైన్. మీకు ఒక ఐడియా లైన్ దాన్ని అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు సోసో కాకుండా సోసో ఫ్యాంటసీ మనకు జగదేవుడు అది లేదు. నాకు కొంచెం ఇంగ్లీష్ ప్రాబ్లం నమ్మకం తెలుగు ప్రాబ్లం పెట్టాలో నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం. అట్లా మనం ఒక జగదేవుడు అత్తుల సుందరి చూసాం పెద్ద, ఇందులో కూడా 43 మినిట్స్ గ్రాఫిక్స్ ఉంటుంది అందు గురించి దాని గురించి ఆతురు తీర్చాము. నువ్వే కూర్చోవచ్చు కదా యాంకర్ ఆ హీరోయిన్ వాళ్ళే పర్లే పర్లేదు అయితే అది బెస్ట్ అండి. అటు వస్తాను ఇటు నేను అటు వస్తాను. సో కొన్ని అనివార్య కారణాల వల్ల యాంకర్ చేయాల్సిన తాగుపుత్ర మేష్ అటు వెళ్ళాడు. సో సప్తగిరి షిఫ్ట్ అయ్యాడు. ప్రేక్షకులు దీన్ని గుర్తించవలసిందిగా ఇక్కడ కింద స్టోరీ అంటే సార్ థ్యాంక్ యూ.
ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సార్ మీకు, తాగుబోతు రమేష్ మీ ఫ్రెండ్ అని తీసుకొచ్చారు సినిమాలో ఏమైనా యాక్ట్ చేశారు? సినిమాలో చేశారండి, అమేజింగ్ క్యారెక్టర్ చేశారు. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలకు వస్తారా? సరదా పిలిస్తే రావచ్చు కదండి, సినిమాలో వేషం ఉంటే వస్తా కానీ సినిమాలలో వేషం లేకపోతే పనులు పాటలు మానేసి ఇంటర్వ్యూలకు వస్తారా? నన్నేనా మంచి క్యారెక్టర్ చేశారు అంటే నిన్న నేను డబ్బింగ్ చూశాను సార్, ఆ డబ్బింగ్ అంటే రీ రికార్డింగ్ వర్షన్ చూశాను మీ నాన్నగారు నేను కనపడలేదు. నువ్వు భయపడతావేమో, మీ అమ్మాయి ఈ సినిమా అంతా చేస్తే రెండు సీన్లు ఎత్తేసాడు ఏంటి, భయపడి ఉంటాడు డౌట్ వచ్చాడు. సో ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్ కోసం వచ్చినందుకు. సినిమాలో ఉన్నావు లేదు మన మూడో తారీఖు చెప్తావు సార్. సో ఎనీవే ఉంటే బాగా చేసింటావు. ఆనంద బ్రహ్మతో చాలా మంచి పేరు వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా మీ ఇద్దరు కలిసి చేసాం సహాయ కమెడియన్ గా, నంది అవార్డు వచ్చింది. ఆ రోజు మనం పార్టీ కూడా చేసాం. అవును, మన సెట్ పైన కట్ చేసాం. అది గుర్తుంది కదా మరి సెట్ లో షూట్ చేసినట్టు. అదే అక్కడే ఉంది రా, తర్వాత ఏంటారు తర్వాత అంటే ఎడిటింగ్ లేవని తీసే లే ఉందంట. సో నెక్స్ట్ ఏంజల్ ఏంటి మేడం మీ క్యారెక్టరైజేషన్ ఏంటంటారు ఈ మూవీలో? హీరోయిన్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఏంజల్ అంటే బిఫోర్ ఎవరికైనా ఒక సోషియల్ ఫాంటసీ మూవీ గుర్తొస్తే మా అందరి మైండ్ లో ఒక మెగా అభిమానులుగా మేము మా మైండ్ లో గుర్తుండేది ఒకటే మూవీ, అది వచ్చి జగదేకుడు. అతను ఒకసారి అందులో శ్రీదేవి గారు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అండ్ సపోర్టింగ్ రోల్స్ ఆ పిల్లలు కానివ్వండి, అది ఒక ఎపిక్ లా ఉంటుంది మాకు. కమర్షియల్ ఫార్మేట్ లో ఒక పెద్ద సినిమాలా ఉంటుంది. సో అందరూ నాకు ఈ మధ్య ఏంజల్ ఏంజల్ అంటే మీ యూట్యూబ్ లో కానీ అండ్ ఫేస్బుక్ లో ఆ క్లిక్స్ ఆ వ్యూస్ అన్ని చూసి మళ్ళీ అందరూ నన్ను అలా అడగడం స్టార్ట్ చేశారు. అన్నా ఏంటన్నా ఏంజల్ అంటే సోషియల్ ఫాంటసీ అన్నారు, దానికి ఏమైనా లింక్ ఉంటుందా? ఆ స్టోరీకి ఏమైనా లింక్ ఉంటుందండి? లింక్ ఉంటుందండి. అంటే ఏంజల్ దిగి రావడం అనేది సేమ్, దాని తర్వాత కింద ఏం జరుగుతుంది అనేది కంప్లీట్లీ డిఫరెంట్. వేరే సెపరేట్ వేరే సైడ్ వెళ్ళిపోద్ది అంటే కంపారిజన్ బాగుంది వినడానికి. అప్పుడు మూవీ కూడా మనూరు సైడ్ వెళ్ళింది. రెండు గోదావరి కని పైన ఊరు వెళ్ళాం, ఇటు చిత్తూరు వెళ్ళలేరా మీ ఊరు సైడ్? నేను కదరా, నేనంటే అటు వెళ్ళినట్టే. చిత్తూరు, పనమనేరు, పొంగనూరు, బంగారపల్లెం బస్ ఇటు పోద్ది. నెక్స్ట్ ఇంకో విషయం సార్, మీరు ఫస్ట్ మూవీ వినవయ్య రామయ్య చేశారు, అందులో కూడా మేము క్యారెక్టర్ చేసాం, తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నారు స్టోరీ కోసం అని విన్నాం. కాకపోతే సెకండ్ మూవీ ఇంత బడ్జెట్ పెట్టారని తెలిసింది, చాలా బడ్జెట్. ఏంటి నమ్మకం ఏంటి బడ్జెట్ మీరు వెనక్కి తీసుకురాగలరా? బట్ నేను నిన్న మీ ఫాదర్ తో కూడా మాట్లాడాను, సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు, 43 మినిట్స్ గ్రాఫిక్స్ అన్నారు. ఈ మధ్య కాలంలో మనకు బాహుబలి తర్వాత అంతటి గ్రాఫిక్స్ ఉన్న మూవీ అంటే మినిమం 1 అవర్ గ్రాఫిక్స్ అన్నారు. 1 అవర్ గ్రాఫిక్స్ అంటే అక్కడే మీకు హ్యూజ్ బడ్జెట్ అయింది, మాక్సిమం గ్రాఫిక్స్ అయితే చాలా అయింది. అంటే రికవరీ అనేది కొత్త కాన్సెప్ట్, ఇప్పటివరకు చూడనటువంటి ఒక మూవీ. రిఫ్రెష్ కథనే కాదన్న, కథ చాలా కథలు బాగుంటాయి కానీ లోపలికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది మూవీలో. అంటే ఇప్పటివరకు చూడలేదు మనం తెలుగు ఇండస్ట్రీ మూవీ అన్న ఒకటి, స్వర్గం ఒకటిని ఫిక్స్ అయ్యారనుకో అలా ఎందుకు ఉండాలి, స్వర్గం ఇలా ఉండొచ్చు కదా అని ఒక డిఫరెంట్ సైడ్ పుష్ చేస్తున్నాం. ఆ కొత్తదనం అనేది నచ్చుతుందని, ప్లస్ మాకు ఒక స్టోరీ తీసుకున్నప్పుడు దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది న్యాయం చేయాలి కదా. ఇంత ఉన్న స్టోరీని సగం బడ్జెట్ పెట్టి ఇలా తీసేయలేం కదా. గుడ్. అండ్ 3.5 అవర్ మూవీ అని విన్నాను, నిజమేనా? ఎడిటింగ్ యాక్చువల్లీ రఫ్ కట్ 3.5 అవర్స్, 3 hours 40 minutes వచ్చింది అన్న మూవీ. 3 hours 40 minutes లో 2 parts కదండి ఇప్పుడు. లేదు, అందుకే రెండు సాంగ్లు లేపేసాం. రెండు సాంగ్లు లేపారు, 2 parts కదా, రెండు సాంగ్లు తీసేసాము. ఓకే, ఆ సాంగ్ కి ప్రీ ఉంటుంది కదా, సాంగ్ వరకు తీసుకెళ్ళడానికి కొన్ని సీన్లు ఉంటాయి, ఆ సీన్లు అన్ని తీసేసాము. ఇప్పుడు 2 hours 10 minutes, 2 hours 20 minutes. రెండు సాంగ్స్ తీసారా? రెండు సాంగ్స్ తీస్తాం. సెకండ్ సాంగ్ ఫుల్ సాంగ్లే తీసారులే. లేదు లేదు, మీ సీన్స్ తీసేస్తే ఇంకా మూవీ లేదు కదా. నువ్వు అనేసరికి డౌట్ వచ్చింది రా. క్లైమాక్స్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి సార్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు. మీరు సాంగ్స్ విన్నారు, ఒక సాంగ్ లో డాన్స్ కూడా చేశారు. రెండు సాంగ్స్, ఒకటి హేపిల్ అమరావతి చిన్న చిన్న కళ్ళే,
అడిగే ముందు అమరావతి మాంటేజ్ సాంగ్ డాన్స్ కాదు మాంటేజ్ సాంగ్ అది కానీ ఇది అది కూడా బాగుంటుంది సాంగ్ బాగుంటుంది మేకింగ్ బాగుంది డిఓపి గురించి చెప్పండి సార్ చెప్పండి No, I never got the feeling that it was a woman-oriented film. I don't make judgments after, at least till I've heard the story. After me listening to the story, I make judgments of the story. Oh, well, I the hero-oriented movie, I'm happy. Why? Because Kumari 21 is a hero-oriented movie. Based on the hit. Even Kumari was not Kumari a female-oriented. It's a love story. Title role. ఇది కూడా టైటిల్ రోల్ కాబట్టి మాకు కుమారి 21F కలెక్షన్స్ వచ్చిన హ్యాపీ నాతో కలిపి చేసావు మొత్తం మూవీ ముగ్గురమే ట్రావెల్ అవుతాం సో నీకు ఎవరు హీరో అనిపించింది ఎవరు కమెడియన్ అనిపించింది ఐ ఫెల్ట్ దట్ ఐ వాస్ ద కమెడియన్ హీ వాస్ ద హీరో అండ్ యు వర్ ద హీరోయిన్ అన్వేష్ షోలో చెప్పడము అన్వేష్ షోలో హెబ్బా ఎప్పుడే ఒప్పుకుంది తనకంటే నేనే అందంగా ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ రామయ్య మా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో చెక్ చేయడానికి వచ్చిందండి మీరు చెప్పండి సో మీరు క్లైమాక్స్ లో సీన్ చేశారు క్లైమాక్స్ సీన్ సేమ్ అలా మొదలైంది లాగా ఎంటర్ అయ్యి క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ముందు ఎగ్జిట్ అవుతారు సో ఎలా అనిపించింది నాకు ఆ ఒక్క సీన్ చాలా ఎంజాయ్ చేశాను ఎందుకు చెప్పనా జనరల్ గా నాకు ఏ సినిమాలో అయినా ఒక రెండు సీన్లు బలంగా రాస్తారు అది పెళ్లిలు అవ్వచ్చు లేకపోతే కథ టర్నింగ్ పాయింట్ తిరిగినప్పుడు రమేష్ ఉంటే బెటర్ అని రాసుకుంటారు కొన్ని సినిమాలకు ఎట్లుండదు అంటే భయ్యా మీరు ఈ డైలాగ్ చెప్పాలంటే ఉంటుంది కానీ ముందే స్క్రిప్ట్ ఉందనుకోండి మన కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది లేకపోతే భయ్య మీరు వచ్చేస్తారు సీన్ ఇది ఇలా చెప్తే ఆ ఏముందిలే అన్నట్టు ఉంటుంది ఫుల్ ప్రాపర్ గా రాసుకున్నారు స్క్రిప్ట్ అప్పుడు ఏమైందంటే మనం చూస్తే ఇంకో డైలాగ్ ఎక్కువ చెప్పాలి సార్ వన్ మోర్ చేస్తా సార్ నా ఇంట్రడక్షన్ అవ్వచ్చు చైన్ల గురించి వచ్చి అందరు ఆడవాళ్ళు అంటే చైన్స్ నాకు నేను వచ్చి ఇలా చూస్తుంటా ఒక షార్ట్ వేస్తారు అందరు ఆడవాళ్ళు ఉంటారు చైన్లు ఉంటాయని వాళ్ళు వెనక మొగోళ్ళు ఉంటారు చూసి అంటే భార్యల కంటే భార్యల బంగారం మీద సేఫ్ సైడ్ కోసం భార్యలు తెచ్చుకుంటారు అని ఇలాంటి మీకు మేకింగ్ లోనే డిఫరెంట్ నా క్యారెక్టర్ బాగుంటుంది ప్లస్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్లైమాక్స్ లో ఏదైతే ఈ నెక్లెస్ అది మెయిన్ ఉంటుంది జనరల్ గా చైన్ దొబ్బడానికి వచ్చిన నాకు ఏదో చిన్న చైన్ దొరికి వెళ్ళిపోతాం అలాంటిది నెక్లెస్ఏ పడుతుంది అక్కడ నుంచి ఎవరి మీద నెక్లెస్ పడితే వాళ్ళు చేంజ్ అవుతుంది ఆ కన్ఫ్యూజన్ డ్రామాలో ఆ 10 నిమిషాలు ఫుల్ హిలేరియస్ లేదన్నా మంచి క్యారెక్టర్ ఆ ఎపిసోడ్ లో మీరు కొంచెం లేట్ గా ఎంటర్ అవుతారు కదా అది షూట్ చేసినప్పుడు కూడా సూపర్ ఎపిసోడ్ అది మంచి ఎపిసోడ్ అది ఆ ట్రైన్ కూడా చేశాను లాస్ట్ గా నువ్వు వచ్చిన తర్వాత నీ బిల్డప్ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత నేను వరంగల్ లాభం చేసేటప్పుడు కూడా జనరల్ గా సీనియర్ ఆర్టిస్టులు తక్కువ ఒక సీన్ షూట్ చేసి ఆ సీన్ బాగా వచ్చిందా ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళడము ఎన్నిసార్లు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఎందుకంటే అంటే ఒక విషయం బెటర్మెంట్ చేస్తానంటే అప్పుడే మనం స్పాట్ లో ఉండగానే నంది అవార్డు ప్రకటించారు అవును అదే రోజు అవును అక్కడ ఉండగానే ప్రకటించారు ఆ రోజు మనం ఇద్దరు ఫేస్బుక్ లో పెట్టాం మంచి కేక్ కట్ చేస్తాం దాంతో అక్కడి నుంచి ఇంకా అసలు వేరే తాగుబోతు రమేష్ పోయి టీ రమేష్ గా మారాడు టీ కాదురా తాగుబోతు రమేష్
సో ఇక చాలా రోజుల తర్వాత హీరోగా వచ్చారు సప్తగిరి ఎక్స్ప్రెస్ మన మూవీ షూటింగ్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది పెద్ద హిట్ అయింది మళ్ళీ ఇప్పుడు సప్తగిరి ఎల్ఎల్బి కూడా వస్తుంది సో సెంటిమెంట్ కంటిన్యూ ఉంది అది హిట్ అయింది కాబట్టి ఇది కూడా హిట్ అవ్వాలి మధ్యలో మంది కూడా హిట్ అవ్వాలి 100% అంటే నేను ఇప్పుడు సప్తగిరి ఎక్స్ప్రెస్ హిట్ అయింది ఆ సినిమా నుంచి మధ్యలో ట్రావెల్ అయిన సినిమా మ్యాగ్జిమ్ కమెడియన్ గా ఒకటే అది ఏంజెల్ సో ఎట్లుంది మొత్తం క్యారెక్టర్ మీ క్యారెక్టర్ సూపర్ బ్రదర్ అంటే ఇప్పుడు మనం మా రమేష్ చెప్పినట్లు ఏదైనా కమెడియన్ గా చేయాలి అంటే ఒక ఫుల్ లెంత్ చేసాం అనుకోండి ఫుల్ లెంత్ చేస్తే మనకు ఆ స్క్రిప్ట్ పైన కూడా చిన్న గ్రిప్ దొరుకుతుంది మనం ఏదన్నా డెవలప్ చేసుకోవడానికి ఇప్పుడు మన ఇద్దరు ఎలా చేసాం మన ఇద్దరి మధ్య ఆ కామెడీ వర్కౌట్ చేయడానికి ఆ తాగుబోతు సీన్ల మధ్య కానీ మన ఇద్దరు అమ్మాయితో స్టాచ్యూ స్మగ్లింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు ఆ స్క్రిప్ట్ పైన పూర్తి అవగాహన ఉంది మనం ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా సో ఇది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అప్పుడు మనం చేసే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ స్క్రిప్ట్ ముందే ఉన్నారు కదా మొత్తం యా స్క్రిప్ట్ ఉన్నాడు ఇంకోటి ఏంటంటే వీడు మేమిద్దరం కూర్చొని సీన్ ముందు డిస్కస్ చేసుకునే వాళ్ళం ఇలా చేస్తే బాగుంటది యాక్చువల్లీ ఫస్ట్ పల్లి గారు అనుకుంది ఇద్దరిని అంటే ఫస్ట్ వేరేది సెకండ్ వర్జన్ మనం మార్చిన తర్వాత స్క్రిప్ట్ అనుకుంది క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఆ కన్ఫ్యూజన్ మొత్తం ఒకరు వచ్చి క్లియర్ చేయాలి అది మీరు అండ్ ముందు క్యారెక్టర్ ఫస్ట్ చేయాల్సింది సప్తగిరి అన్న ఫస్ట్ డిసైడ్ అయింది కాస్ట్ చెప్పండి చెప్పండి అంటే సినిమాకి మీరు గారు మిమ్మల్ని చాలా అందంగా చూపించారు బయట అంటున్నారు మీ కాస్ట్యూమ్స్ లో ప్రత్యేకమైన శ్రద్ధ అంటూ తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు పోస్టర్ లో మన ఇద్దరు కన్నా మీ ఫిగరే పెద్దదిగా వేశారు ఏ దాని గురించి అంటే పోస్టర్ లో సీరియస్ క్వశ్చన్ ఏంటంటే పోస్టర్ లో హీరో గారే ఇంత ఉన్నారు సరే కమెడియన్ కూడా మనం ఇంత ఉంటాం నువ్వైతే బిల్ల కనపల రూపాయి బిల్ల అసలు అని అసలు పోస్టర్ ఓపెన్ చేయగానే అమ్మాయి గారు ఏంజెల్ లా కనపడుతున్నారు అమరావతి తవ్వకాల్లో ఓ అరుదైన విగ్రహం బయటపడింది నిన్ను హైదరాబాద్ సేఫ్ కి ఎవరు చేరుస్తారు దానికి ఒకడు ఉన్నాడురా వాటిని ఆపాలంటే ఎవరైనా పై నుంచి దిగి రావాల్సిందే ఇదే కావాలి అంటే పోస్టర్ డిజైనర్ కి మీరు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినట్టు బయట టాక్ ఏమంటారు తిని నా దగ్గర అంత డబ్బులు లేవా అంత డబ్బులు లేవా వేపించుకోను అన్నది నాలుగు హిట్లు కొట్టి ఇంత రెమ్యునరేషన్ తీసుకుని నా దగ్గర అంత డబ్బులు లేవా అంటుంది మనమే మనం ఇచ్చిన అమౌంట్ మొత్తం జిఎస్టీతో కల్పించామా ఎవ్రీథింగ్ అంటే ఇంకా చెప్పండి ఏమంటారు దీని గురించి వాట్ ఐ సపోజ్ టు టెల్ వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్ to act in this movie I've had a lot of fun it was I got to do new things I got to shoot in green mat I got to play a supernatural character I got to play a mature character I got to do rope sequences I got to act with Saptagiri everything was a fun experience for me but generally ok ilanti subject vinnappudu manaku kada nachina gaani ఆ భయం ఉంటుంది ఆ సీజీ అనేది బాగా వస్తుందా ఇప్పుడు స్వర్గంలో ఉంటాము నువ్వు స్వర్గలోకం నుంచి వస్తావు మీ ఇల్లు చూపించేటప్పుడు కామెడీగా చూపిస్తే కాదు మీరు డబ్బింగ్ చెప్పారు సపోజ్ డబ్బింగ్ సరే మీరు చూసుకున్నప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా తీసినప్పుడు అంటే తనిక చూడలేదన్న జనరల్ గా స్టార్టింగ్ భయం ఉంటుంది కదా యు విల్ హావ్ దట్ ఫియర్ విల్ ద గ్రాఫిక్స్ టర్న్ అవుట్ వెల్ ఆర్ విల్ కమ్ అవుట్ సీ లైక్ దట్ ఐ యామ్ ఎ లిటిల్ సెల్ఫిష్ యాస్ లాంగ్ యాస్ ఐ యామ్ లుకింగ్ నైస్ వెనకాల ఎవరు చచ్చిపోయినా పర్లా ఇట్లా పూరా మూవీ కా బార్ ఐ కాంట్ టేక్ ఆన్ మై షోల్డర్స్ ఐ కెన్ మేక్ ష్యూర్ మై పార్ట్ ఇస్ కమ్ అవుట్ నైస్ ఐ యామ్ ఆస్కింగ్ వెన్ యు ఆర్ సెలెక్టింగ్ ద మూవీ డిడ్ యు హావ్ ద ఫియర్ దట్ ద గ్రాఫిక్స్ విల్ నాట్ టర్న్ అవుట్ వెల్ ఐ వాస్ కన్సర్న్డ్ వెదర్ ఐల్ పాస్ ఆఫ్ యాస్ ఎన్ ఏంజెల్ ఆర్ నో ఎవరు పని చేయని అవసరం లేదన్న తన పైన తను పని చేసేసుకుంటుంది సో సప్తగిరి అన్న ఫైట్స్ కూడా చేశారు ఈ మూవీలో
సో జాషువా మాస్టర్ రూపుల్ గీపుల్ అంటే మామూలుగా లేపుతలేరా క్లైమాక్స్ లో నిన్ను చూసాను రియల్ గానే నేను అన్నది రియలేరా రూపుల్ గట్టి లేపారు కదా రూపులు కడితే రియల్ అంటే ఉంది నేను మామూలు దూకుతుంటా నేను ఎక్కడ కనపడలేదు అంతా కట్ చేసిన తర్వాత సినిమా గురించి మాట్లాడతాను నాటిరా సప్తగిరి సో చెప్పాను హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ జాషువా మాస్టర్ సూపర్ బ్రదర్ మనల్ని పువ్వులా చూసుకుంటారు ఎంత రూపులు కట్టినా ఎంత రిస్కీ షాట్స్ ఇప్పించినా హ్యాపీగా మనకి మళ్ళీ కింద తీసుకొని దింపేస్తాడు సో ఆ విషయంలో నో డౌట్ సో క్లైమాక్స్ ఫైట్ నాకు బాగా నచ్చింది నా పైన కూడా సినిమా ఆ టర్న్ అవడం ఆ ఫైట్ చేయడం సో అంతకుముందు నా సినిమాలో ఫైట్ చేసేది కాన్ఫిడెన్స్ ఎంత బడ్జెట్ రికవర్ చేయగలుగుతుంది అంటే ఇంత బడ్జెట్ ఒక్కడి పైన పెడితే అది కూడా కొత్త యాక్టర్ పైన పెడితే రాదు అందుకే అందరి పైన అట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు బర్డెన్ ని సో ఒక్కరు నేను మొత్తం నడిపించిన మూవీని అందరం కలిసి అందరికి వాళ్ళ సార్ పాట ఎంతమందిని పెట్టుకున్నా బేసికల్ గా మీరు కథను బాగా నమ్మడం వల్ల అంత బడ్జెట్ పెట్టచ్చు డబ్బులు పెట్టచ్చు సప్తగిరిని పెట్టచ్చు నన్ను పెట్టచ్చు కథ ఉండాలి కదా అవును కథ ఉంది కాబట్టి మీరు వచ్చారు కదా ఓకే ఇది ఇది మాత్రం అనివార్య కారణాల వల్ల కాదు క్లైమాక్స్కి వచ్చాం కాబట్టి మళ్ళీ నా పొజిషన్కి నేను వచ్చా క్లైమాక్స్లో నేను వస్తా కాబట్టి నేనే రావాలి నా గురించి చెప్ప అరే నా గురించి చెప్పేటప్పుడు కూడా నువ్వు ఓకే రైట్ ఇప్పుడు సార్ ఇవన్నీ మనం ఇంటర్వ్యూ చేసాం సినిమా బాగా వచ్చింది అది మనకు తెలుసు మనం కాన్ఫిడెన్స్ ఉన్నాం జనరల్గా ఇప్పుడు ఒక కథను నమ్మి మీరు 1 అవర్ అంటే సినిమాలో 45 మినిట్స్ గ్రాఫిక్స్ ఓకే ఒక డైరెక్టర్ను నమ్మి అంటే మీరు ఒక చిన్న పాయింట్ డెవలప్ చేసుకొని డైరెక్టర్ను నమ్మి ఇన్ని డబ్బులు పెట్టారు కదా మీకు అనిపించిందా ఈ డైరెక్టర్ మన కథను అద్భుతంగా తీశాడు షూటింగ్లో అవ్వచ్చు అది గ్రాఫిక్స్ వర్క్ అవ్వచ్చు ప్రొడక్షన్ అవ్వచ్చు మీరు డైరెక్టర్ని ఎంతవరకు నమ్మారు అతను ఎంతవరకు నమ్మి మీరు ఇంత బలంగా ఇంత హై బడ్జెట్ పెట్టి ఈ సినిమా చేయడం జరిగింది అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే పల్లి గారు గ్రాఫిక్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దిట్ట ఎందుకంటే బాహుబలి చేశారు దాని ముందు రుద్రపతి చేశారు సో ఆయనకి ఎక్స్పర్టీస్ ఎక్కువ గ్రాఫిక్స్లో అండ్ మేము ఫస్ట్ కూడా అనుకుంది 12 మినిట్స్ గ్రాఫిక్స్ స్టార్టింగ్ కొంచెం చిన్నగా 12 మినిట్స్ చేద్దాం అనుకున్నాము కాకపోతే వచ్చే అవుట్పుట్ మీ కాన్ఫిడెన్స్ పెరిగి అండ్ అవుట్పుట్ చెన్నైలో ఇంకా బొంబాయిలో కూడా చూశారు మనుషులు సో వాళ్ళు మాకు హిందీలో రైట్స్ కావాలి తమిళ రైట్స్ కావాలంటే సరే అంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు కొంచెం బడ్జెట్ ఎక్కువ పెంచి గ్రాండ్గా తీస్తే బాగుంటుంది కదా అని అట్లా మెల్లమెల్లగా ప్రొసీడ్ అయ్యాము ఒకేసారి ఇంత పెడదాం అనుకోలే ఏదైనా బాహుబలి కానీ అంటే చాలా సినిమాలు కొన్ని నా ఉద్దేశం అట్లా ఆ సినిమాతో అది కంపేర్ చేసినాను కాదు నా ఉద్దేశము ఏదైనా ముందు ఒక సినిమా ఈగ అయితే చిన్నగా చేద్దాం అన్న సినిమా పెద్దగా అయింది అని అంటుంటారు చాలాసార్లు అట్లాగే మీకు ఉన్న కథ మీద గ్రిప్ అవ్వచ్చు ఆ 12 మినిట్స్ కాస్త గ్రాఫిక్స్లో కానీ ఎడిటింగ్లో కానీ చూసి అరే భలే ఉంది అన్నప్పుడు హిందీలో రైట్ సైడ్ ఇట్లా మీకు నమ్మకంతో ఇంత ఇంతవరకు వెళ్ళారు ఆ విషయంలో ఆయన కూడా ఆ విజన్ అనేది నార్మల్ సీన్స్ కాబట్టి గ్రీన్ మ్యాట్ సీన్స్లో ఆయన చాలా ఇంపార్టెంట్ ఎక్కడేముందో ఆర్టిస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి విలన్తో మీతో కూడా ఏదో ఫైట్ ఫుల్ గ్రాఫిక్స్ కదా యాక్చువల్ నాకు ఎందుకంటే వచ్చినప్పుడు ఊరికే నాన్నగారు నాకు పోస్టర్ కాదు నాకు ఒక సీన్ చూపించారు అంటే ఊరికే రఫ్ కట్ భలే అంత యాక్షన్ పార్ట్ ఉంది కదా గ్రీన్ మ్యాట్లో అది నిజంగా అలా చేయడం కష్టం చాలా గ్రేట్ చెప్పండి సప్తగిరి గారు మీరు 3rd నవంబర్ రిలీజ్ మూవీ సో ఫుల్ లెంత్ రోల్ చేశాను యా మీరందరూ వచ్చి మీరు ఎప్పుడు ఫుల్ లెంత్ రోల్ చేసినా సూపర్ డూపర్ హిట్ అయినాయి సినిమా అందులో డౌటే లేదు సీరియస్ మీరు ఫుల్ లెంత్ చేసిన క్యారెక్టర్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అయినాయి నిజంగా రియల్ అది వాస్తవం ఎందుకంటే ఈ సినిమాలో నిన్ను చూస్తుంటే అది కనిపిస్తుంది ఆ ఎంటర్టైన్మెంట్ కదా అంతగా చాలు మార్చడం అంటే డౌట్ వచ్చింది సరే ఓకే కాన్ఫిడెన్స్ ఉంటే చాలు ఓకే అయితే అది ఫైనల్ హీరోయిన్ గారు మీరేం చెప్తారు ఈ సినిమా కోసం ఫైనల్ నేను కూడా ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చాను టైటిల్ రోల్ కూడా ఇచ్చావా నువ్వే ఇచ్చావా ఐవ్ డన్ ఫుల్ లెంత్ చేసావా ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ దీస్ 2 పీపుల్ అండ్ నవంబర్ 3rd ఇట్స్ రిలీజింగ్ ఐ థింక్ ఐ షుడ్ టాక్ మోర్ ఆఫ్టర్ ద రిలీజ్ యా ఓకే చూసారు కదా నవంబర్ 3rd ఈ సినిమా ఏంజిల్ రిలీజ్ అవుతుంది మీరు నిజంగా థియేటర్కి వెళ్తే మాత్రం ఒక అద్భుతమైన సినిమాను ఎంటర్టైన్మెంట్ను ఒక మంచి హీరో హీరోయిన్ సప్తగిరిని నన్ను చాలామంది యాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరినీ మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్.